పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి మరియు పంట నష్టం రోజురోజుకు పెరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టనట్లయితే మున్ముందు బీటీ పత్తి సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ రంగు పురుగు గుర్తింపు లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రంగు పురుగు గుడ్లు తెలుపు నుంచి లేత కాషాయం రంగులో ఉంటాయి. గుడ్లు 3 నుంచి 4 రోజులలో పొదగబడతాయి. గుడ్ల నుంచి వచ్చే మొదటి దశ లార్వాలు తెల్లగా గోధుమ రంగు తలను కలిగి ఉంటాయి. ఈ లార్వాలు తరువాత దశలో గులాబీ రంగుకు మారుతాయి. ఈ దశ 12 నుంచి 15 రోజులు ఉంటుంది. తల్లి రెక్కల పురుగు చిన్నదిగా ఉండి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ తల్లి రెక్కల పురుగు ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అదేవిధంగా వెనక రెక్కలు చివర్లు చీల్చబడి ఉండి వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఈ దశ 10 నుంచి 11 రోజులు వరకు ఉంటుంది. తల్లి రెక్కల పురుగు విడివిడిగా లేదా గుంపులుగా లేత ఆకుల అడుగు భాగాన పూమొగ్గల లోపల రక్షక పత్రాల వలయం లోపల గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన కంటికి కనిపించని చిన్న చిన్న లార్వాలు పూమొగ్గ లోపలికి తొలుచుకొని పోయి లోపలి పదార్థాన్ని తిని ఆకర్షక పత్రాలు విప్పుకోకుండా చేయడం వలన గుడ్డి పూలుగా మారతాయి. అంతేకాకుండా చిన్న లార్వాలు పత్తి కాయలపై కనిపించనంతని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయలోనే గడుపుతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం, కాయ పరిమాణం పెరగకపోవడం, కాయల్లో సరిగా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడడం జరుగుతుంది. పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గుడ్డి పూలను కాయలను తెరిచి లోపలి భాగాన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేదా పెద్ద గులాబీ రంగు పురుగులను గమనించవచ్చు. ఈ పురుగు ఆశించిన ప్రత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం మరియు దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ గులాబీ రంగు పురుగు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చును. పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ వంటి కలుపు మొక్కలు మరియు పంట దగ్గరలో బెండ వంటి పంట లేకుండా చూసుకోవాలి. ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని నియంత్రించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్ల క్లోరాన్త్రిప్రోల్ మరియు లాండా సైహలోత్రిన్ అనే మందును లేదా థయోడికార్ అనే మందును 1.5 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నువల్లురాన్ మరియు ఇమామెక్టిన్ బెంజోయేటు 0.5 మిల్లీలీటర్ల మందును కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.